దేవుని మహా కృప మనమే ప్రార్థించాం ప్రభు, ఆ వర్షం కావాలని మనమే ప్రార్థించాం. చల్లటి వాతావరణం ఏమైంది, మనమే రాలేకపోతున్నాం ఆరాధనకు. ఏదో గడ్డు అది వచ్చింది కనుక మేము రాలేకపోయాము అని చెప్పడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటున్నాం. ఒక ఆదివారం ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నాం. భక్తి ఎక్కువైపోయినప్పుడు మొదటి శరణం చివరి శరణం పాడుకుంటాం. భక్తి ఎక్కువైపోయినప్పుడు భక్తి ఎక్కువైపోతుందని తెలిసినప్పుడు మనం మొదటి చివరి శరణం పాడుకుని ముగించుకుంటాం. లోపం ఎక్కడుంది? ప్రారంభపు భక్తి కొనసాగిస్తున్న భక్తిలో ఎక్కడైనా తేడా పడుతుందా? ప్రభు దగ్గరికి వచ్చిన దినాలు, ప్రారంభపు దినాలు, ఆ కసి, ఆ పొట్టు, ఆ పొట్టొప్పు మెల్లమెల్లగా ఈ వాతావరణాలు చూసి చల్లబడిపోతున్నదేమో. పక్షిరాజు ఎత్తైనటువంటి పర్వతం మీదకి వెళ్తుందట, పక్షిరాజు దాచిన నీళ్లు తాగదట. పక్షిరాజు దాచిన నీళ్లు, భద్రం చేసుకున్న నీళ్లు తాగదట. పక్షిరాజు అది ఎత్తైన స్థలంలోకి వెళ్ళి అది డైరెక్ట్గా ఆకాశం నుండి వచ్చే ఆ నీటిని నోరు పెట్టి పెగల తీసుకుని తాగుద్దట. ఆ నీళ్లు మాత్రమే త్రాగుద్దట, ఏదో బండ మీద నుంచి కారిన నీళ్లు త్రాగదట. మరలా ఎప్పుడు తాగుద్దంటే మరలా తిరిగి వర్షం ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు వెళ్ళి త్రాగుద్దట. ఎంత దూరమైన ప్రయాణం చేసి కేవలం వర్షములో తడుస్తూ కారుచున్న ఆకాశము నుండి కారుచున్న నీటిని అది త్రాగడానికి ఇష్టపడుతుందట. అందుకని భక్తుడంటాడు, పక్షిరాజు యవ్వనం వరే, నీ యవ్వనం క్రొత్తదని చూడినట్టు దైవంతో. కనుక కొన్ని అనుభవాల్లో మనమే ప్రార్థించి ఈ వర్షం చూసి భయపడిపోతే ఆదివారం రాకుండా ఉంటే అని అంటున్నాడు మా పాలసీ. ఆయన అంటున్నాడు ఈరోజునే వస్తుంది ఏంటండి, ఈరోజునే ప్రార్థించాం ప్రభా, ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నాం. ఈ ఎండల వల్ల శారీరకమైన క్యాన్సర్ బయలుదేరుతా ఉంది. ఈ శరీరం తట్టుకోలేక క్యాన్సర్ లోపల ఉత్పన్నమవుతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆరోగ్యంతో మనల్ని నింపునందుకే దేవుడికి వందన. అది 14 సంవత్సరాల క్రితం యాకోబు రాసిన పత్రిక 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుట, తన్ను తాను కాపాడుకునుట, ఇహలోక మాలిన్యము తన కంటకుండా. ఇది నాకు ఇచ్చిన దర్శనం 1995వ సంవత్సరంలో పరిచర్య ప్రారంభిస్తున్న దినాల్లో, పరిచర్య తెలియని దినాల్లో, పరిచర్యనంటే కేవలం బోధ అని చెప్పుకుని సాగిపోతున్న దినాల్లో యాకోబు పత్రిక చదువుతూ ఉన్నప్పుడు 1వ అధ్యాయం 27వ వచనం దగ్గర నేను ఆగిపోయాను. ఎన్నోసార్లు నేను ముందుకు వెళ్ళలేకపోయాను. ఆఖరు వచనమైన ఆ భాగం నన్ను ఎంతగానో
బలవంతం చేస్తూ వచ్చింది. ఆ వచనము ధ్యానపూర్వకంగా చదువుతున్నప్పుడు ఎందుకో నేను ముందుకి 2వ అధ్యాయాన్ని అందుకోలేకపోయాను. మొదటి అధ్యాయం అంతటి ఒక 27వ వచనం దిక్కులేని పిల్లలు విధవరాండు అనే మాట యాకోబు భక్తుడు రాస్తున్నారు. దేవుని బిడ్డలారా, క్రమం తప్పకుండా బైబిల్ చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. క్రమముగా బైబిల్ను పఠనం చేయాలి. క్రమముగా కొంత సమయాన్ని బైబిల్ పఠనం కొరకు సిద్ధం చేయబడాలి. దాని మీద కూర్చోవాలి. ఆ కఠినమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏదొక రీతిగా మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటారు. ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. మన స్కూల్ పుస్తకాలు ఏ రీతిగా హోంవర్క్ చేస్తున్నాము, ఏ రీతిగా పాఠ్యాంశాలు చదువుతున్నాము, అలాగు కంటే విన్నగా బైబిల్ గ్రంథాన్ని మనం పఠిస్తూ ఉండాలి. ఆ పఠిస్తున్నప్పుడు ఒక వచనము, ఒక అధ్యాయం దగ్గర, ఒక పారాగ్రాఫ్ దగ్గర దేవుడు మనలను నిలబెడతాడు. దాని ద్వారా ఆయనను పైకి తీసుకుని పెడతాడు. ఒక వచనం డాక్టర్ మార్టిన్ లూథర్ జీవితాన్ని మలుపు తిప్పేసింది. ఒక వచనం దాటి వెళ్ళలేకపోయాడు. అనేక భాషల్లో ప్రావీణ్యత కలిగిన విలియం కేరే ఒక వచనం దగ్గర ఆపేశాడు. ఒక్కొక్క భక్తుడు జీవితాల్లో తేరి చూసినప్పుడు ఆ వచనం, అది కష్టమైన వచనమే, భారమైన వచనమే, ఆ వచనము దగ్గర అతన్ని బెండ్ చేసేసాడు. నిలవబడిన ప్రతి వ్యక్తిని బెండ్ చేయగలిగింది దేవుని వాక్యం ఒక్కటే. కనుక క్రమము తప్పకుండా. ఏంటి దిక్కులేని పిల్లలు, నాకు వచ్చేదే 700 రూపాయల జీతం, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తారు, ఎవరికి సహాయం చేయాలి? అలాగను కొనసాగిస్తుంటే 2005వ సంవత్సరంలో దేవుడు మళ్ళా తిరిగి దానిని మరిచిపోయి ప్రక్కకి నెట్టి సేవలో వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం మళ్ళా తిరిగి దాన్ని బయటకు లే, ఆ వాగ్దానాన్ని నువ్వు చేతపట్టు. దేవుడు ఆశ్చర్యకరంగా ఆ వాగ్దానాన్ని మళ్ళా తిరిగి 2005లో స్థిరపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ప్రతి 10 సంవత్సరాలకి నా జీవితంలో ఏదో అద్భుతం జరిగిస్తూ వచ్చాడు. ప్రతి 10 సంవత్సరాలు 95లో వాగ్దానం ఇచ్చి కొనసాగిస్తూ చిన్నగా సహాయం చేస్తుంటే 2005 నాటికి దానిని బలపరుస్తూ వచ్చాడు. నిష్కళంకమైన భక్తి ఏదంటే కళంకము లేని భక్తి. కొంచెం కష్టం వచ్చినప్పుడు ఆ భక్తిని తీసి పక్కన పెడతాం, కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు ఆ భక్తిని తీసి పక్కన పెడతాం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆ భక్తి పట్టుకుని కూర్చోవాలి. ఆ భక్తిని మూట కట్టుకుని కూర్చోవాలి. నువ్వెప్పుడు అవుతావు వర్షం? నీ ఆగకముందే నేను సిద్ధం చేయబడి ఉంటే, నువ్వు ఆగుతావని నేను తెలిసిన వాడిగా నేను ఉంటే, నువ్వు ఆగకపోతే నేను సాగిపోయేవాడిగా ఆ కసి, ఆ పట్టుదల మనలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, అద్భుతం అక్కడి నుంచి ప్రారంభమైంది. నేను చాలాసార్లు అంటాను, సంఘమా, అన్ని వనరులు బాగున్నప్పుడు నువ్వు ఏం చేయక్కర్లే. అన్నీ బాగుంటే గత ఆదివారం నేర్చుకున్నాం, అబ్రహామును, ఇస్సాకును వెళ్ళిపోతున్నారు, ఏ ఎక్కడెక్కడో ఇచ్చేయి అని చెప్పలేదే. ఎక్కడో స్థలంలో ఎవరు లేని చోట అతనిని నీవు నరికేయి, నేను స్వీకరిస్తాను అని అనలేదే. కష్టతరమైనటువంటి పర్వతం ఎక్కిస్తున్నాడు. ఇబ్బంది ఆ వయస్సులో అబ్రహాంకి అవసరమా?
చిన్న పిల్లవాడు యమన యమన ప్రాయములో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఇస్సాకుకు అంత కష్టం అవసరమా? అక్కడే ఇవ్వలేడా? ఎందుకంత ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాలి? పర్వతం ఎక్కాలంటే రెండు విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. నెంబర్ వన్, చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్న వర్తమానం ఏంటంటే, పర్వతం ఎక్కాలంటే తప్పక నడుము వంచాలి. నడుము వంచకుండా పర్వతం ఎక్కలేము. నడుము శరీరం అంతా నడుము మీద బలం మీద ఆధారపడి ఉంటుంది. పర్వతం ఎక్కడానికి నడుము వంచాలి. మా గురువు గారు నన్ను ప్రేమించి సేవలోనికి నడిపించినటువంటి నా గురువు గారు రెండు విషయాలు ఎప్పుడు జ్ఞాపకం చేసేవాడు. నీవు ఎత్తైన పర్వతం మీదకి ఎక్కడానికి నీ నడుము వంచాలంటే, అమ్మో నడుము లెగిస్తాలేదే, నేను ఇంకా ఎంత దూరం ఎక్కాలి, నేను ఇంకెంత ప్రయాసపడాలి, అబ్బే నీవు నిటారుగా నిలవబడి ఉంటే పర్వతం ఎక్కలేవు, నిటారుగా ఉంటే ఆ పర్వతం మీద నువ్వు నడవలేవు. కనుక నీవు నీ నడుము మొదటి వంచాలి. అంటే నీ వెనుకు నీ వెన్నెముక బెండ్ చేయబడాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు ఆ కష్టాన్ని ఆ నడుము యొక్క తీవ్రతను నువ్వు సహించగలవో వంచగలవో, అంత త్వరగా ఆ పర్వతం ఎక్కగలవు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని నడుమొంచని పరిచర్య కొరకు మనం ఇష్టపడుతున్నాం. మోకరించలేని పరిచర్య కొరకు మనం ఇష్టపడుతున్నాం. సాగిపోయే పరిచర్య కొరకే మనం ఇష్టపడుతున్నాం. నా దేవుని పరిచర్య కష్టంతో కూడింది. ఇది ఒక రోజుతో రెండు రోజులతో కాదు. ఇది జీవితాంతం. దేవుని బిడ్డారా, జీవితాంతం. కుమారునికి నేర్పిస్తున్నాడు తండ్రి, నేను ఎన్నోసార్లు పర్వతాలు ఎక్కాను నాయన, మరణాలు తోపరే కూడా నా దేవుడు నన్ను ఎక్కమంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎలాగూ ఎక్కడో నీకు నేను నేర్పించడానికి నన్ను ఎక్కిస్తామన్నాడు. నేర్పించడానికి నన్ను ఎక్కిస్తా ఉన్నాడు తండ్రినైన. నేను ముందు ఎక్కుతూ ఉన్నాను. ఎలాగ ఎక్కుతున్నా రోజు ఇంకా బాగా గుర్తించు. ఇది కొండ, ఇది ఎత్తైన పర్వతం, ఇది రాళ్ల ప్రదేశం. అది పైకి కాలు వేసుకుంటే రెండవ కాలు మళ్ళా తీసుకొని పైకేసుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు జారిపోయే అనుభవం ఉంది, కొన్నిసార్లు మోకాళ్ళు కొట్టుకుపోయే అనుభవం ఉంది, కొన్నిసార్లు చేతులు పట్టుకుని విడిచిపోయే అనుభవం ఉంది. అందుకై నేను ముందు ఎక్కుతూ ఉన్నా. ఈ అనుభవం నీకు తెలీదు. నీవెప్పుడు ఈ అనుభవానికి రాలేదు. నీవెప్పుడు ఈ పరిచర్యను జరిగించలేదు. ఇది నూతనమైన పరిచర్య. నా దేవుడు ఆ ఎత్తైన పర్వతం మీదకి రమ్మని అడుగుతున్నాడు. తప్పించుకోవచ్చు, కానీ మనం తప్పించబడతాం. తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపించాలి. తండ్రి చెప్పిన మాటను పట్టుకుని ఎక్కి వెళ్ళిపోవాలి. సంఘమా, 14 సంవత్సరాలు ఈ అనాథులు, తండ్రి లేని తల్లి లేని కోల్పోయిన బిడ్డలు సరిచేయడానికి ఒక కేంద్రంగా చేయాలి. నేను అంటాను, నానా జాగ్రత్త సుమా, నానా ఇలాగ నడువు, నానా ఆ చెట్టు ఈ చెట్టు పట్టుకో, నానా నీ కాళ్ళు జాగ్రత్తగా పదిలింగా కొండ మీద ఇయ్యి, అప్పుడు మనం వెళతామని అబ్రహాము ఆ భాగంలో ఎక్కడా చెప్పాలి, ఎక్కడా చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. నేను కూడా అంటాను, ఎందుకు చెప్పాలి మన పిల్లలకి? తండ్రి వెళుతుంటే కుమారు చూడాలండి. దేవునికి స్తోత్రం. ఎలాగెళ్తున్నాడు ఆయన, ఎలాగెళ్తున్నాడు? జాగ్రత్తలు ఏం అక్కర్లే. జాగ్రత్తలు తెలియకూడదు చెప్తాను. జాగ్రత్తలు తెలుసుకోవాలి. నువ్వు నువ్వు సమానంగా ఒక స్థాయికి స్థితిలోకి వచ్చినప్పుడు అనుకరించాలి.
ఆ కష్టం ఏంటో చూడాలి. ఎలా నడువుడు, ఎలా నడవాలి నాన్న, ఎలా నడిస్తే వెళ్తాం, ఏమి అడుగుతలేదు. అడుగుతున్నాడు, గురించలేదు అని అడుగుతాడు, లేదని అడిగాడు, కానీ ఉన్నదాన్ని అనుసరిస్తున్నాడు. ఈ దినాల్లో మన బిడ్డలు పోవతరపు వెళ్ళడానికి గల కారణాలు ఏంటో తెలుసా? పరమ తండ్రి చెప్పిన మాట వినకపోవడమే. వాక్యం మాట్లాడుతుంటే, వాక్యం మాట్లాడుతుంటే మనం వినలేకపోతున్నాం, వాక్యానికి రెస్పాండ్ కాలేకపోతున్నాం, దేవుని వాక్యపు పరిచర్యలో మనం నిలబడలేకపోతున్నాం. అబ్రహాం ఏం చెప్పలేదే, ఏమో చెప్పాడేమో కానీ బైబిల్లో రాయబడలేదు. ఎలా నడవాలో నిలవాలో కూడా చెప్పలేదు. ఎలాగ నడుము వంచాలు నా వెంబడి దాని చేయని చెప్పలేదు. కింద వదిలేశాడు అంటే పనివారిని తెచ్చిన వాటిని కింద వదిలేశాడు. పొందం పద పైకి, మనం క్రింద వారం కాదు పైవారం. దేవునికి స్తోత్రం. మనం క్రింద వారం కాదు, క్రింద ఆగిపోవడానికి మన దేవుడు పిలవలేదు. క్రింద వచ్చే వరకు కనిపెట్టుకుని ఉండడానికి దేవుడు పల పిలవలేదు. మనం పైకి వెళ్ళడం కొరకు దేవుడు పిలిచాడు. పైభాగంలో దేవుని ఆరాధించడానికి పిలిచాడు. పైభాగంలోని స్తుతించడానికి దేవుడు పిలిచాడు. కనుక మనం పరిశీలన చేసుకోవాలి. ఒకడు వృద్ధుడు, ఒకడు బాలుడు, ఎక్కడ జోడు కుదురుతుందండి? ఎక్కడండి జోడు కుదిరేది? ఇద్దరు వృద్ధులైతే సరిపోయి, ఇద్దరు బాలుడైతే మాట్లాడుకుంటూ వెళితే, ఒక వృద్ధుడు ముందు నడుస్తుంటే మరొక బాలుడు వెనక నడవవలసి ఉంది, నడవవలసి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని వాక్యం మాట్లాడుతుంది. వాక్యం దగ్గరికి రావాలి మనం. వాక్యపు వెలుగులో మనం కూర్చోవాలి. వాక్యపు సత్యంలో మనం నిలవబడాలి. అప్పుడే అద్భుతాలు చూస్తాం. ఏదో ఒక దినాన్ని మనం తీసుకున్నాం నిర్ణయం, ఒక దినాన్ని బాప్తీసం తీసేసుకున్నాం, అయిపోయింది వెళ్ళిపోతున్నాం, అదే లాభం లేదండి, అవ్వదండి అది. అది ఆ రోజు వరకే పరిమితం. కనుక ఎన్ని పనులున్నా పక్కన పెట్టడమే. అబ్రహాంకి ఎన్నో పనులు ఉన్నాయి, ఇస్సాకు ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ ఆ పనులని ప్రక్కన పెట్టు. నన్ను ఆరాధించడానికి పైకిరా, నన్ను ఆరాధించడానికి పైకిరా. నన్ను ఆరాధించడం ఇక్కడ కాదు, పైభాగంలో నన్ను ఆరాధించవలసి ఉంది. కనుక నడుము వంచాలి. బిడ్డకి ఏం చెప్పడం లేదు, ముందు నడిచి ఇలాగ నడవాలని ఏం చెప్పడం లేదు. నువ్వు తెలివైన వాడు వహించే, నువ్వు భక్తి కలిగిన వాడు వహించే, నువ్వు భయం కలిగిన వాడైతే నువ్వు అనుసరించు, నువ్వు కొనసాగించు. ఆ భక్తి నిన్ను విడిచిపోదు, ఆ భయము నిన్ను కొట్టుకొని పోనివ్వదు, నువ్వు నిలబడతావు. అది కష్టమైన నష్టమైన, అది లోయైన ఇబ్బంది అయినా దేవుడు ఆ భక్తిని మనము చూపించవలసిన వారు, భక్తితో మనం జీవించవలసిన వారమై ఉన్నాం, ఆ భక్తితో ప్రభువు దగ్గర మనం కలుసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకని వాక్యం చెప్తుంది, నీవు నడుము వచ్చు. కనుక నీవు నడుము వచ్చినప్పుడు నీ బిడ్డ కూడా ఎలాగూ వంచాలేమో, ఎలాగూ ప్రార్థించాలేమో, ఎలాగూ దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాలేమో, దేవుని రాజ్యంలో సభ్యత్వం కలిగి ఉండాలేమో. కనుక దేవుని బిడ్డ, ఈ దినాన్ని ఆ క్రమాన్ని, ఆ వెళుతున్న మార్గాన్ని నువ్వు జాగ్రత్తగా పదిలైనా చూడగలిగితే, నీవు కూడా నీ తండ్రితో కూడా మోరియా పర్వతం మీద నిలవబడతావు. ఆ కష్టమైనటువంటి పర్వతం మీద నీవు కనిపెట్టుకుని ఉండగలుగుతావు. ఆ అనుభవంలోనికి రావు. నా గురువులు చెప్పిన రెండవ మాట, ఈ పరిచర్యలో లేక నీ భవిష్యత్తు జీవితంలో నీ వెళుతున్న త్రావలో మెడవంచకుండా మనము మోరియా పర్వతం మీద ఎక్కలేము. మెడవంచాలి. కనుక నడుము వంచడమే కాదు, మెడ కూడా వంచి నీవు అయోధ్యన పర్వతం మీదకి వెళ్ళాలి. మెడవంచే అనుభవానికి క్రీస్తునందు నా దేవుని బిడ్డ మెడలు చూచుచు అంటాడు. కనుక ఆ వాళ్ళ చూపులు చూచుచు ఇవి అన్నింటినీ ఖర్చు పెట్టు, ఈ దినాన్ని మెడవంచు. నీవు అప్పుడు మెడవంచినప్పుడు అద్భుతమైన పెళ్లి కుమార్తె గురించి మాట్లాడతారు. పెళ్లి కొడుకు దగ్గర కూర్చుండబెట్టినప్పుడు మెడ వంచుకుని ఉందమ్మా, నువ్వు కింద భాగంలో కొంచెం ఏదో కొంతసేపు వంచలే, అది కాదు, అదేదో కొంతసేపు వెయ్యి క్రింద ఉన్నంతసేపు ఏదో ఎరగనట్టుగా తెలవనట్టుగా ఏదో వదక తేబడినట్టుగా కాదు. కాదు, ఎవరో చెప్పడం మెడవంచడం కాదు, నీవే నీ యజమానుడు లేక నీ దేవుని సన్నిధిలోనికి వెళుతున్నప్పుడు నువ్వు మెడవంచిన
వాడు పెళ్లి కుమారుడైనా పెళ్లి కుమారుడైనా కుమార్తె అయినా మెడవంచగలిగిన అనుభవంలో మనం ఉన్నప్పుడు అద్భుతాలు మనం చూస్తాం. కనుక గొప్ప ఆశీర్వాదాలు మెడవంచిన ప్రతి వాణిని మెడ ఎత్తించగలిగిన వాడు నా దేవుడు ఒక్కడే, నా దేవుడు ఒక్కడే. ఆ ఎత్తిస్తాడండి, నువ్వు వంచుక నీ పని ఎత్తుక ఆయన పని ఉంది. ఎవరో కాదు నేను ఈ మాట జ్ఞాపకం, నాన్న నా కుమారుడు ఇస్తాక నువ్వు నడవచ్చు. అది కష్టమైన రాష్ట్రమైన నడవచ్చు నాయన, నీ నడవచ్చు. అది అనుభూతి అనుకున్నాను రావాలి. నడవంచగలిగితే మోరియా పర్వతం దగ్గరికి వెళ్తావు, నడువు వంచగలిగితే మోరియా పర్వతం వెళ్తావు. యాకోబు భక్తుడు అంటున్నాడు నిజమైన భక్తి లేదనగా. కనుక మన జీవితాల్లో కష్టంతో కూడింది, ఇది ఇబ్బందితో కూడింది, ఇది భయంతో కూడింది, ఇది భక్తితో కూడింది, నిలవబడ్డాం నిలవబడ్డాం. నిన్న దినాన్ని చెప్పి అమెరికా నుంచి ఫోన్ చేస్తుంది, ఫోన్ చేస్తే చెప్తుంది అన్న, నా హృదయంలో గొప్ప భారం ఉంది, నా హృదయంలో గొప్ప వేదనతో ఉన్నాను. నేను మాట్లాడుతుంటుంది, ఒకవైపు నా భర్త అనారోగ్యంగా ఉన్నాడు, ఒకవైపు నాకు ముగ్గురు పిల్లలు, ఒకవైపు బాధ్యత కలిగిన ఉద్యోగం, నా భర్త ఇంట్లో ఉన్నాడు నా కుటుంబంతో. ఇలాగూ మాకు తెలిసిన పరిస్థితుల్లో అవి చెప్తున్న మాట ఎప్పుడు తెలుసా, అవి చెప్తున్న మాట అనా నేను ఇంకా దేవుళ్ళు ఎదగలేకపోతున్నాను, నేను దేవుళ్ళు ఎదగలేకపోతున్నాను, అభివృద్ధి నాకు కనపడటం లేదు. నేను మాట్లాడుతున్నాను ఇది వైపున ఉన్న సందులోకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్నాను. అమ్మా నువ్వు ఎదగడం అనేది కాదు, నువ్వు ఎందుకు ఎదగటం లేదు అని అంటే, ఒకవైపు ఒకవైపు అంటే గత కాలంలో కొన్ని గంటలు ప్రార్థన చేసుకున్నావు నీ భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీ భర్త ఉద్యోగంలో ఉన్నప్పుడు, నీ భర్త నీకు సహకారం చేసినప్పుడు కొన్ని గంటలు నువ్వు ప్రార్థనలో ఉన్నావు, కొన్ని గంటలు నీవు దేవుని మందిరానికి పరుగులేస్తావు. ఇప్పుడు నీ భర్త బలహీనుడై ఉన్నాడు, అమెరికా దేశంలో రెక్కాడితేనే కానీ తొక్కాడదు, నెలలు తరబడి నీ భర్త ఇంట్లో ఉన్నాడు. అందుకే తన భర్త తన ముగ్గురు బిడ్డలను పోషించడానికి ఆమె 18 గంటలు నిలవబడి ఉంటుందట. స్నేహితులారా ఈ మాట్లాడనండి, 18 గంటలు పనిచేస్తుందట. మరి ఎన్ని గంటలు ఆమె ఇంటుంటుంది అన్నట్టు, 24 గంటల్లో 18 పోతే బిడ్డలకు వంట, వారి బిడ్డల అవసరతలు, భర్త యొక్క క్షేమం, ఆమె తినడం, ఆమె పండడం, ఆమె మళ్ళీ తిరిగి పరిగెత్తడం. దేవుని బిడ్డలారా ఈ దినాన్ని 18 గంటలండి, మన బిడ్డ ఒక అరగంట సేపు ఏదైనా పనిలో ఉంటే అయిపోయా వాడు ఆడు పాడైపోతాం, అమ్మో వాడు కంగారైపోతామండి. 18 గంటలు అన్న నేనంటున్నాను, అమ్మా నీవు అభివృద్ధి మాట దేవుడు అడుగు, నువ్వు దేవుల్లో నిలబడ్డావు, నువ్వు దేవుల్లో నిలబడ్డావు, ఇంకా అభివృద్ధిని కోరుకుంటున్నావు, నువ్వు ఇంతకంటే నువ్వేం చేయలేవు. నీవు నిలబడ్డం కావాలండి, నిలబడ్డం కావాలి మనకి. ఒకప్పుడు నిలబడతాం, ఒకప్పుడు మానేయడం, వర్షం రాకపోతే బెదరకడే, వర్షం వస్తే లేటు, ఇది కాదు నిలబడతాం, ఇది అసలు నిలబడటమే కాదు. అది వర్షాకాలపు బొళ్ళంటారు, అది వర్షం వస్తే మానేయడం, వర్షం లేకపోతే బడికెళ్తాం, అది వర్షాకాలపు బొళ్ళంటారు. దాన్ని అది కానీ నిలబడదు, వర్షం వచ్చినా వర్షం రాకపోయినా, ఎండ కాల్చినా కాయకపోయినా, నా తొమ్మిది అంతే మారదు. చూడండి వాక్య వైపుకి చూడండి, అంతే కష్టం వస్తే ఒకటి, కష్టం లేకపోతే అది కాదు. అది భక్తి అనిపించుకోదు, అసలు భక్తి పడితే కాదని చెప్తుంది బైబిల్ అంటే.
ప్రభు దగ్గరికి వస్తే కమిట్మెంట్ అది. ఒక మాట తీసుకుంటే నిర్ణయం అది. ఒక మాట నేను బయటికి ఆయా సమయాల్లో ఆరాధనకు వెళ్ళడం కొరకు త్వరగా ఆరాధనకు ముందుగా భాగంలోనికి రావాలని 9 గంటలకు మార్చాం. మా సదరగారు గారు అన్నారు 9 ఫిక్స్ అయ్యే ఇంకా దాన్ని మార్చు, వేసవికాలం 10, వర్షాకాలం 9, ఇలా దాటికి ఇంకా అలా ఉంచండి. ఓ మాట అయితే ఎంత కోల్పోతున్నావు నీ భక్తి, ఎంత జాబు చేస్తున్నావు నీ భక్తిలో. ఇంకా చీకటి ఉండగా నీ లెగిసిపోడు అబ్రహాం, ఇంకా పొద్దు పొడవక ముందే లెగిసిపోడు అబ్రహాం. వాళ్ళ బిడ్డ మీద నీళ్లు జిమ్మి లేపేశాడంతే, నీళ్లు జిమ్ము లేపేశాడంతే నటరాను వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడెక్కడ కట్టాయి నువ్వు నేర్చుకోవాలంటే గుళ్ళోనే నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోలేదు. బళ్ళు నేర్పదు, ఓ పాట వెనక్కి వస్తే తర్వాత రాసుకోవచ్చు, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోవచ్చు, ఇక్కడ కుదరదు అలాగా. జాగ్రత్తగా పాటించు, అందుకని వాక్యం చెప్తుంది చల్లగానే ఉండు గడచగా అంతే, లేదు మానే అంతే, వదిలే వదిలే ఏం పర్లే అవలకి అక్కర్ల. నిర్ణయం గట్టిగా ఉండాలి, నిర్ణయం కఠినంగా ఉండాలి. అదే చూస్తాడు, నువ్వు వర్షంలో రావడమే నీ దేవుడు చూస్తాడు, నీ గుర్తుపెట్టుకో. నువ్వు తడిసిపోవడమే అక్కడి నుంచే నీ దేవుడిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. పొడుబట్టలు కానీ నేను గతంలో కూడా చెప్పాను, నా మేన తారాధనకు వెళ్ళాము, మరొక చీర పెట్టుకుని వచ్చేది, మరో చీర వేరే సంచిలో పెట్టుకుని వచ్చేది. నాకు చెప్పేది నీ బట్టలు ఇంకో జాత బట్టలు పెట్టుకో, అక్కడ మార్చుకొని ఆరాధనలో కూర్చోవాలి. దానితో 9-10 కిలోమీటర్లు మైల్ ఉదయం కదిపితే చెప్తాడు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆరాధన నుంచి వచ్చాము, ఎప్పుడు నిద్రపోయాము, ఎప్పుడు లేచాము. ఆ భక్తి అందరికంటే ముందు ఆ పిల్ల నెత్తుకుని 9 గంటలకు ముందు చర్చకు రావడం అనుభవం అది. పక్క నుండి రాలేమ్మా, మొదటి పాట పాడలేదు దౌర్భాగ్యం, మొదటి పాట అందుకోలేని మనుషులు మనం, ప్రారంభ ప్రార్థన లేని కానీ కనబడుతున్నాం భక్తి పరులుగా. ఆ టైమింగ్ ఇంకా నీకు సెట్ చేసుకోవడం రాలేదు. అసలు వాక్యం చెప్తుంది అబ్రహాంను అడుగుచ్చు, అబ్రహాంను అడుగుచ్చు, నఫ్తాలి నా పరాక్రమం, పరిగే జీవితం తప్పించుకుని పోవడమే, శత్రులు ఎక్కడున్నాడో తెలియదు దాటుకుని పోవడమే. నన్ను ఎన్నో పరిస్థితులు ఆపేస్తూ ఉండగా నా దేవుని పునరుద్ధరణ దినాన్ని లేచి ఆరాధించే సమయమని, ఇది పండుకునే సమయం కాదని, దేని వైపు చూసే సమయం కాదని, ఇది దేవుని యొక్క సన్నిధిని అనుభవించే సమయమని, దేవుని చిత్తములో కూర్చుండే సమయమని, దేవుని సహవాసం చేసే సమయమని, దేవునితో ఏకమయ్యే సమయమని, దేవునితో మాట్లాడే సమయమని మర్చిపోతున్నామ్మా. బడికి వెళ్తున్నాం రైట్ టైంకి, ఆఫీస్కి వెళ్తున్నాం, పనిలోకి వెళ్తున్నాం, దేవుడి దగ్గరికి రావడం చేత కావడం. అందుకని రేపటి దినాన్ని కలిపేసి చెప్తాడంట, నువ్వెవరో నాకు, నువ్వెవరో అంటాడంట, ఎంత చేశాని, ఎంత భక్తి చేశాని. దేవుడి బిడ్డలారా, వాక్యం అండి, దాని కొరకు నువ్వు నిన్ను సిద్ధం చేయకూడదు. నేను అంటాను నువ్వు చల్లగా తండ్రి నడుస్తుండగా తండ్రి నడకలు ఎస్సాకు చక్కగా అడుగులు వేసుకొని చిన్ని చిన్ని పాదాలతో ముని పెన్నడు ఎక్కని ఆ పర్వతం, ముందు ఎక్కిన వాడు ఉన్నాడు, రెండవ వాడు ఎక్కని వాడు. ఎక్కినవాడు ఎక్కేసి ముందుకు వెళ్ళిపోతాడు, ఎక్కనవాడు మరి తడుముకుంటూ ఎక్కవలసి ఉంది. అయినను మన మురిగా పర్వతం మీదకి మనం ఎక్కాలి, ఖచ్చితంగా మనం వెళ్ళాలి. సగం దూరం వెళ్ళాక నాయన అయ్యో నీ నడుము, అయ్యో నీ కాళ్ళు, అయ్యో నీ మెడ అయ్యో నాయన దిగిలిపోరా, నేను ఆరాధన చేసి వస్తాను. నువ్వు దిగిలిపో నాయన, నువ్వు దిగిలిపో వెనక్కి,
లేకపోతే నువ్వు అక్కడే ఉండిపో, నేను మరలా వచ్చి నేను తీసుకెళ్తాను. దేవుని దగ్గరికి వస్తాకి బేరాలు కుదరవు, దేవుని దగ్గరికి రావడానికి బేరాలు కుదరవు. తీసుకుని వెళ్ళదని నువ్వు వచ్చే వరకు కూడా ఉంటాను నేను. నువ్వు ఎక్కడేవో నాకు తెలుసు, అయినా ఎక్కుతో ఎక్కి రావాలంటే ఓ ప్రక్కని ఎక్కుతూ ఉండగా నిప్పురా కట్టినా గమనించను మీరు. ఒట్టి చేతులతో కాదే, వడ్డి చేతులతో కాదే, ఒక్కొక్క చేతులు ఒక్కొక్కటి పట్టుకుని దేవుని బిడ్డ ఆ పర్వతం ఎక్కడం ఎంత కష్టం, దేవుని దగ్గరికి రావడం కూడా అంతే కష్టం అండి. దేవుని దగ్గరికి రావడం కూడా అంతే కష్టం, చాలా కష్టంతో కూడింది. దేవుని దగ్గరికి రావడం అంటే కష్టంతో కూడింది, కొంతకాలమే ఉంటుంది ఆ కష్టం. ఆ పైకెక్కిన తర్వాత సుఖమే, పైకెక్కిన తర్వాత సుఖవంతమైన జీవితమే. దేవుని బిడ్డ కట్టెలు విప్పేవాడు, కత్తిని దింపమన్నవాడు ఒక ఆయన అక్కడే ఉంటాడు నీ కొరకు. అప్పటి వరకు ఆయన కనబడ్డ నీకు. తండ్రిని అనుసరించు, తండ్రిని ఫాలో, ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని నువ్వు చూడు, వారి యొక్క బాధను చూడు. నీకేదో రెక్కలు వచ్చేసి నీ అని దాటిపోయి వెళ్ళిపోకు. వారు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత భారం కలిగి ఉన్నారు, ఎంత బాధ్యత కలిగి ఉన్నారు, ఎంత ప్రభువు కొరకాయి వారు సిద్ధం చేయబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని నువ్వు చాలా చక్కగా మనం ఉండగలిగితే అద్భుతం చూస్తాం, అద్భుతం చూస్తాం. అదే అధ్యాయం యాకోబు రాసిన మొదటి అధ్యాయంలో ఆ మాటలు చదువుతాం, దయచేసి 25వ వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంతో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక చేయా క్రియలు చేయువాడై ఉండి తన క్రియలతో ధన్యుడను, క్రియలతో ధన్యుడవుతా. తేరి చూడు నీవు నీ కుటుంబము నీ పని నీవు ఇది మాత్రమే కా, తేరి చూడు. నేను సంపూర్ణమైన నియమముతో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు, నిలకడ జాగ్రత్త, నిలకడగా ఉండు. అరణ్యము నుంచి పారిపోవడానికి నేడుకి పర్మిషన్ లేదు, అక్కడే నువ్వు నిలకడగా ఉండు, అక్కడే నిబ్బరంగా పరిగెత్తు. నిన్ను నీవు జాగ్రత్త చేసుకో, జాగ్రత్త చేసుకో. దేవుని బిడ్డలారి దినాన్ని వాక్యం మాట్లాడు, తేరి చూచి ఉదయం ప్రార్థనలో ప్రభు కూడా రేపటి జనాన్ని మనం తేరి చూస్తారు. ఏదో ఊరికే నువ్వు ఆ పొలం లోపలికన్నా అంటారు, తేరి చూస్తారు అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం అన్నమాట, తేరి చూడటం అంటే అవునో కాదో అని చూడటం. ఏమో వారు కాక వీరొచ్చారేమో అని ఉండడం, తేరి చూడటం. భక్తిలో తేరి చూడాలండి, అప్పుడు నువ్వు ఉంచుతా రొంగలేవండి. నువ్వు చాలా స్పీడ్గా ప్రభు దగ్గరకు పరిగెత్తుకుని వస్తావండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి నీకు ఇచ్చిన గొప్పతనం అండి అది. నీవు తేరి చూసినప్పుడు అద్భుతమైన రీతిలో నీ ఆశీర్వాదం నీతో ఉంటుంది. అదేదో అనుకుని మనము అనుకుని వెళ్ళిపోవం కానీ చాలా జాగ్రత్తగా భద్రంగా చూడండి. ఒకసారి 24వ అధ్యాయం ఆదికాండము 24వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేతి పోసేను. ఆ మనుషుడు, అందరూ చదవండి ఆ మాట, ఆ మనుషుడు
ఆమెను తేరి చూచి, ఆమెను తే ఏంటి ఎంత పని చేయించుకున్నాడండి ఆయన, ఆయన ఆయన ఒంటిలు అన్నింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తేరి చూడాలా దేవుని బిడ్డారా, ఇంకా మనిషి ఎవరు అంతమంది పిల్లకాయలు పక్కకి వెళ్ళిపోయి ఈ పిల్ల ఒక్కటే పరుగులు ఎడుతుంటే నడుము వంచి మెడ వంచి మెడ మీద పెట్టుకొని పరిగెడుతూ ఉంటే దేవుని బిడ్డారా ఆ మనుషుడు ఆమెను తేరి చూచి ఎంత జాగ్రత్తగా, ఏదో పిల్లలే పోసింది మనకెందుకులే, పై పైన చదవకు నువ్వు, పై పైన భక్తి చేయకు నువ్వు, పై పైన జీవితాన్ని ఏదో పదులు వేసేస్తూ తేరి, ఇది పరిశుద్ధాత్ముడు చేస్తాడు, తేరు చూచి పని పరిశుద్ధాత్ముడు చేస్తాడు. దేవుని బిడ్డలా జనాన్ని తేరి చూస్తున్నాడు, ఎందుకనగా నా పరిచర్య నా ప్రయాణం సఫలమైందో లేదో. నేను వచ్చేసాను, నేను వచ్చాను, ఎప్పుడు వచ్చాను, ఏమయ్యింది, ఎప్పుడు వచ్చాను, నేను ఎప్పుడు రావడం, తేలిక ఈ ప్రయాణం కొనసాగిస్తున్నానా, నిజంగా నా ప్రయాణం ఏమేనా నా ప్రయాణంలో కనబడేయాలని, లేకపోతే ఇంకొక ఆమెకి ట్రై చేయాలా, నేను తేరి చూచి ప్రియులారా దేవుని బిడ్డలారా జనాన్ని తేరి చూ, ఆలోచనతో చూ, ఒక ప్రత్యేకమైన ఆశయంతో చూ, అప్పుడు నీకు కనపడతాడు ఎంత పని చేసిన ఆమెను తేరి చూచి తన ప్రయాణము యెహోవా సఫలము చేస్తునో లేదో తెలుసుకుండని దేవుని బిడ్డలారా తేరి చూస్తున్నా. ఇదన్నా నీ చదువులో నీ జ్ఞానంలో నువ్వు చేస్తున్న పనిలో నీ ప్రయత్నంలో నువ్వు తేరి చూడు. ఏదో పిల్ల నడవలేకపోతుందిలే, ఏదో కనపడ్డది సరే అయిపోయింది, ఇక ఈ పిల్ల ఉండొచ్చేమో ఏమో అనుకోలేదు, అనుకునే ముందు తన జీవితాన్ని పదిలేదు భద్రంగా. దేవుని బిడ్డలారా ఈ దినాన్ని ఇంకా పని ఉంది, ఇంకా పని, ఒంటెలు త్రాగుతైన తరువాత ఆ మనుషుడు అలాత్వము ఎక్కువగల అప్పుడు చేస్తున్నాడు, అప్పుడు దాకా తీయలేదు, అప్పుడు దాకా కంగారు పడలే, అప్పుడు తేరి చూచి అవును అనుకున్న తర్వాత దేవుని దగ్గరకు దేవుడు అప్పగించిన పనిని ఏదో ఉరికే దూదముల దుఃఖుడు మొలకలు చేస్తే అవదండి. ఏదైనా నీకు ఒక పనిని అప్పగిస్తే ఆ పని పూర్తయ్యే వరకు, ఆ పని పూర్తవ్వాలి, అది చేయబడాలి, అది మరలా తిరిగి సఫలమో లేదో చూసుకోవాలి, అప్పుడు నీవు కరెక్ట్ చేసుకుని నువ్వు స్థిరపడప్పుడు అనతులము బంగారం తీయాలి బయట. దేవుని బిడ్డలారా దినాలు వాక్యం మాట్లాడుతుందండి, సఫలమో లేదో చూడు, నీ జీవిత గమ్యాన్ని గమనాన్ని గుర్తించి నీవు నువ్వు దేవునితో దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావో లేదు. ఇన్ని నీళ్లు తాగుతున్నాయి ఎక్కడ బాబు, మునుపు ముందు ఎప్పుడు పెట్టలేదు ఈ ఒంట్లకి, నేను గొర్రెలు కట్టాను కానీ ఒంట్లు కట్టలేదు, నేను సూర్యరావు గారు గొర్రెలు కట్టాను, నేను గొర్రెలు ఎన్నో తాగుతాయి ఇన్ని నీళ్లు తాగుతాయండి, గొర్రె ఎక్కడా ఒంటి ఎక్కడా. దేవుని బిడ్డలు ఆలోచించు, ఈ దినాలు ఆలోచించు, నేను వీటికి పెట్టి అనుభవం అవుతుంది, నేను వీటిని పెట్టలేను, నేను ట్రై చేశాను ఒకటి రెండు, ఇక నా వల్ల కాదని తెలుసుకున్నాను నేను,
నా వల్ల కాదనుకున్నాను, ఇక నేను పెట్టలేను, నీవు కూడా నాతో రా, లేకపోతే నేను ఊళ్ళోకి వెళ్ళి ఎవరన్నా నలుగురు తీసుకుని వస్తాను. నీ కార్యము సఫలమయ్యే వరకు దాని మీద నిలబడి ఉంది. దేవుడికి స్తోత్రం, నిలబడండి. ఏమైనా చావైనా దేవైనా, అది కష్టమైనా నష్టమైనా, అందరూ విడిచిపెట్టారు. 14 సంవత్సరాలు సహాయం చేసేవారు ఎక్కడో అక్కడికి మెల్లగా జారిపోయారు. ఉదయాన్నే నేను లేచి 4 గంటలకు ప్రార్థన చేస్తున్నా, అందరూ విడిచినా నీవు నన్ను నిలబడలేదు. దేవుడికి స్తోత్రం. ఈ పరిచర్య కొనసాగుతూనే ఉంది, ఈ బిడ్డలకు సహాయం చేయడం ముందుకు కొనసాగుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, ఏదో ఊరికే మాటలతో కాదండి, ఇది భారంతో, భారంతో ఈ పని వాక్యం మాట్లాడుతోంది. నువ్వు నీ దేవుని సన్నిధిలో కనుకటి దినాన్ని వాక్యం చాలా స్పష్టంగా సఫలమైందో లేదో, పరిపూర్తి చేశానో లేదో నేను ఒప్పుకున్నాను. నేను నీకు నీ ఒంటిని కలిసి సునాయాసనంగా మాట్లాడేశాను. నాకు తెలియదు ఈ కొద్ది పెద్ద మేకలు పెద్ద గొర్రెలు అనుకున్నాను నేను అంతే, కానీ ఇన్ని నీళ్ళు బాగుతాయో నాకు తెలియదు. కొంచెం కష్టం వచ్చినప్పుడు బాబోయ్ దేవుని పెట్టినారా, అది కష్టమే నష్టమైన యవనస్తురాలు నిలబడిపోయినంతే. నా ఇంటి ముఖం లేదు, నేను ఒంటి ముఖమే చూస్తాను, వాటికి మాత్రమే నీళ్ళు పోస్తాను. నా తల్లిదండ్రులు రాలేదు అని చెప్పుకున్నా నాకు కాదు, నేను ఒక దేవుని పని మీద ఉన్నాను, నేను ఒక దేవుని పరిచర్య మీద నేను ఉన్నాను, ఒక సేవకుని పరిచర్య కొరకు నియమించబడ్డాను. అతను నడిగినప్పుడు నేను ఇవ్వకుండా ఉండలేకపోయాను. నా ఇంటి కంటే నా అడిగిన వాడు గొప్ప. ఈ నీళ్ళు, ఈ నీటిలో ఉన్న నీళ్ళని అయిపోయే వరకు వాటికి చేదుపోతూనే ఉంటాయి. క్రైస్తవ జీవితం అంటే ఇదే అండి, సంఘం అంటే ఇది. ఏదో ఉడికే మనకు ఉడికొచ్చినప్పుడు ఉడికి మాటలు, ఉడికి లేనప్పుడు ఉడికి లేని మాటలు, ఇవి క్రైస్తత్వానికి పనికిరావు. ఎప్పుడు ఒకలాగే ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఒకే స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఒకే రీతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఉన్నప్పుడు లేనప్పుడు ఇది కాదు. కనుకనే ఈ తల్లి రిబక, సంఘమనబడిన రిబక తన యజమానుడు మాటకు కట్టుబడిపోయింది, తన యజమానుడు మాటకు లింక్ చేయబడింది. నేను ఇంటి కాదు, నేను ఇక్కడ ఒంటిల దగ్గర లేని వాడు. అది లేటైనా, అది కష్టమైనా, అది నష్టమైనా, అది ఏమైపోయినా ఆ పట్టుదల, ఆ పట్టుత్వం మనలో తగ్గిపోతుంది. ఆ పట్టుత్వపు ఆ లక్షణాలు మెల్లమెల్లగా కసి చిన్న దాంట్లో కూడా, ఒక చిన్న పనిలో కూడా కసి, అప్పుడే మనం అద్భుతం చూడగలం, ఆశ్చర్యమైన కార్యం చూడగలం. అనుసరిస్తున్న అనుకరణ, కొంతమంది మన మందిరములో నుంచి మెల్లగా జారిపోయారు. మీరు అనవచ్చు అయ్యగారు తిట్టారని, అయ్యగారు అన్నారని, ఏం చెయ్యక్కర్లే. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని కొంతకాలమే కాదు, ఇదో కుటుంబం అంటాడు ఉదయ ప్రార్థిస్తున్నప్పుడు. శ్రమ అనేది ఒక కుటుంబం. కొన్నిసార్లు ఈ కుటుంబంలో కొన్నిసార్లు హెచ్చుతగ్గులు, పరిస్థితులు సరిచేస్తున్న వాతావరణం, నచ్చలేని వారు కిందకి జారిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వారి గురించి మనం ఆలోచన చేయవలసిన పని లేదు. మనం ఉన్న బాధ్యతని పట్టుకుని మనం సాగిపోవలసి ఉంది. దేవుని బిడ్డలు ఇద్దరు పట్టుకుని వచ్చింది, వాళ్ళకి వాళ్ళే కమిట్మెంట్ చేస్తున్నారు, ఇద్దరు నీతో వస్తామని. ఆగిపోయినటువంటి ఆమెను వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన ఆమెను అత్త బ్రతిమలాడే, బ్రతిమలాడే రా, ఏంటి సంగతి పరిస్థితి, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు, ఆమె ఉన్న మనిషిని అంటుంది వెనక్కి వెళ్ళిపోతే వెళ్ళిపోలేవు. ఎవరిని ఎవరిని? నయోమి. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఏ వెనక్కి తిరిగి చూడలే, నువ్వు వస్తానే నువ్వే బయలుదేరావు, నువ్వు వెళ్ళిపోతావు, వెళ్ళిపో. దేవుని బిడ్డలారా, ఈ దినా ఒక ద్వారం మూసుకుపోతే మరొక ద్వారాన్ని తెరిచేవాడు ఆయన.
దేవుడు ఆ పొట్టత్వం మన జీవితాలు 14 సంవత్సరాల క్రితం ఈ ఆత్మ హోము ప్రారంభించడానికి ఏ వనరులు లేవు, ఏ దేశ విదేశాలు, ఏ ధరలు, ఏ సమస్యలు, పరిస్థితులు. మనతో ఆరాధించేవారే మేము కూడా ఉన్నాము, మేము కూడా ప్రార్థిస్తాము, మేము కూడా సహాయాన్ని సహవాసంలో మేము కూడా ఉంటాము. వారి అవసరం కదా ఈ దినాన్ని వాకాసి ఇది ప్రారంభించిన వారు ఉన్న మనుషులు ఒక్కడ కూడా లేరు ఇక్కడ. చూడండి, ఆలోచిస్తుంటే 14 సంవత్సరాల క్రితం ప్రారంభించి రిబ్బండ్ పట్టుకున్న వాళ్ళు ఒక్కడు లేరు ఇక్కడ, ఒక్కడు కూడా లేదు, ఆచూకీ కూడా లేదు. అటువైపున ఒక 8 తో 3 ఇటువైపున ఒక 8 తో 3 పట్టుకుని కట్టడానికి కూడా ఏమి లేకపోతే వాళ్ళే రిబ్బండ్ పట్టుకున్నారు. ఆ దినాల్లో ఏమైనా నెల నెలగా వారి గుర్తులకు వాళ్ళు నేను అంటాను, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆయనలో హెచ్చు తగ్గులు లేవు, ఆయన నిన్న లేదు, ఈ దినాన్ని వాక్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన గొప్పవాడు, మన ప్రతి అవసరత తీర్చేవాడు, మనకి చాలింది పెట్టేవాడు. నేను దినాన్ని అమెరిక సిస్టర్తో నేను మాట్లాడుతూ కూడా అంటున్నాను, మనం ఆ రోజుని ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉండలేదు, ఈ రోజును కూడా ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉండలేదు. ఆ రోజుని అదే పొలి మీద ఉన్నాం, ఈ రోజుని అదే పొలి మీద వండుతున్నాం. దేవుడు బిడ్డలారా, అదే పొయ్య, కానీ అది పిఠాపురం పొయ్యిది, కాకినాడ పొయ్య. ఆ స్థితి, ఆ పరిస్థితి, ఆ చిన్న దాంట్లో కూడా ఎక్కడో జారి, ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా ఒకరోజు నా చిన్న పొయ్యి కొరకు నేను రవి బండి మీద పరుగులు వెళ్తుంది. ఎక్కడ దొరుకుతుంది ఆ పొయ్యి పట్టుకునే రావాలంటే పట్టుకు రాకుండా వెనక్కి రావు. ఆ చిన్న పొయ్యి మనకు సరిపోతుంది. పక్షి కింద తిరుగుతున్నాం, కాకినాడ పట్నం గాలి చేసి ఎక్కడో ఏటి అదేదో జగన్ నాయకురం అవుతుంది, కేవుతుంది కావుతుంది, పట్టుకుని రావాలంటే. నేను ఇలాగా పాత ఇనుప సామాన కొట్టులోకి వెళుతుంటే రవి చెప్తున్నాడు, అయ్యగలిగితే మన పొయ్యి వెళ్ళాలి, మన పొయ్య, మనం అనుకున్న పొయ్య. ఆ చిన్న పని ఒక ఇనముక్క తెచ్చేసి గమనీయుల గారికి ఇచ్చేస్తే వెళ్ళి చేసి తెచ్చేస్తాడు, అలా కాదు. కానీ అలాంటి పొయ్య, ఏ పెయిన్లో ఆ పొయ్యి ఉందో, ఆ కొండకు సరిపడిన పొయ్య ఏదుందో అదే కావాలి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక ఆయన అన్నాడు, మీకు దొరకదండి, అది మీకు దొరకదు, మీరు తిరుగుతూనే తప్ప మీరు ఇనప రాడ్డు తెచ్చేసుకోండి, దాన్ని నేను వెళ్ళి చేసి నేను క్యాన్ చేసి మీకు ఇస్తాను, మీకు ఎలా కావాలో, ఇది అవ్వదండి అని. మీరు దానికి కొంచెం జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళిపోయి అలిసిపోయి కానీ సరే ఏదో తెచ్చేద్దాములే, ఏదో ఇనప రాడ్డు కట్టుకెళ్తాడు వంగు చేసిస్తానంటున్నాడు కదా, పోతే పోతుంది అలాగని బిల్డప్తో ఇది వస్తుంది. అవుతూ ఉండగా కూడా ఇంకా తిరుగుతాం, ఇంకా ఇనప కొట్లు ఏమైనా పాత ఇనప కొట్లు. ఆ పట్టుదల ఇంకా మన జీవితంలో ఉండాలి. ఆ రోజులు ఒక్కరోజున పట్టుదలే కాదు, నేను అంటాను ఆ రోజులు పట్టుదలే కాదు. నా బిడ్డలారా, నా ప్రియమైన బిడ్డలారా, యవనస్తులారా, మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆ రోజుల పట్టుదల ఏమైపోయింది మన జీవితాల్లో. నేను అడుగుతున్న క్వశ్చన్ అది, ఉదయాన్నే నేను ఆ పొయ్యి మీద ఉంటున్నప్పుడు అంచున ఆలోచన, ఆ పరిస్థితి నెలమెల్లగా ఏదో దూరంగా ఉన్నప్పుడే, చంద్రపాలు నుంచి ఉన్నప్పుడే ఎంత పట్టుతున్నాయి, ఏ ఇంటి పక్కకు వచ్చాక అది నెలమెల్ల ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ పట్టుదల. పట్టుతుంది క్రీస్తు కొరకు, దేవుని కొరకు వాడబడే ఈ పరిచర్య, కొంచెం దాని కొరకు ముందుకు నడిచి వెళ్ళే పరిచర్య ఎక్కడ లోపం అవుతుంది, ఎక్కడ లోపం. జ్ఞాపకం చేసుకుందా, యవనస్తులారు జ్ఞాపకం చేసుకుందా, ఆ పరిచర్య ప్రారంభించిన ఆ కొద్ది మందిగా ఒకళ్ళిద్దరైనా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. భోజనమైన తర్వాత పైకి వెళ్ళి కొంతసేపు ప్రభు సన్నిధిలో మోకరిద్దాం, వాక్యం చెప్పుకోవద్దు. ఆ రోజుని 3-4 పాటలు పాడిన ఆ భక్తి, కొంతసేపు ఎవరో ఒకరు వాక్యం చెప్పుకునే ఆ భక్తి, ఈరోజు ఏమైపోతుంది. అందుకని అన్నాడేమో, నేను నా ఇంటి వారు యెహోవాను,
నువ్వు వచ్చినా రాకపోయినా నేను మోకరిస్తానంటే నేను మోకరిస్తాను. ఏమో మీరు ఎవరు ఎవరొస్తులు వచ్చారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం వీళ్ళు మోకరించి ఓ 10 నిమిషాలైనా ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతాను. అక్కడి నుంచి ప్రారంభం అవుతుందండి మీ భక్తి. అందరొస్తే కాదండి, అందరొస్తే కాదు. బోషన్ మాస్టర్ రాకపోయినా, నతానేల్ గారు లేకపోయినా, మరొకరు లేకపోయినా మనం నిలబడటమే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. దేవుడు వాళ్ళు వాళ్ళు రాలేదు, దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాడు. వాళ్ళు వస్తే వాళ్ళే చేసేవాడు, వాళ్ళు రాలేదు కనుక నన్ను వాడుకుంటున్నాను. అది కృతజ్ఞత చెల్లిస్తాను నేను, అది కృతజ్ఞత చెల్లిస్తాను. ఆ పని కొరకు, ఆ ప్రయాణం కొరకు సఫలము లేదు, తేల్చు లేదు. ఎవరక్కర్లే, ఒక్కరిద్దరుగా వెళ్ళి మోసరికి ప్రార్థన చేయాలి. మరలా తిరిగి దాని యొక్క స్థాయి, ఆ బాధ్యతను, ఆ కంసం నొప్పి చేసుకుంటాను. కొన్నించో కుటుంబం వచ్చింది, నేను ఇలా కూర్చుని గౌనేసి కూర్చుంటే నా జీతం నాకు వస్తుంది అంటే తున్నించి పిఠాపురానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పటికీ ఆరాధన అయిపోయింది, వాళ్ళు అయ్యేటప్పటికీ ముగింపు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు. నేను అక్కడి నుంచి వాళ్ళ చంద్రపాలు వచ్చాను, నేను వెంటనే వాళ్ళకు భోజనం తయారు చేయమని పాశ్రమ గారికి అప్పచెప్పి వాళ్ళిద్దరూ కూర్చోబెట్టి నేను చర్చలో చెప్పిన వర్తమానం అంతా పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడో వాళ్ళిద్దరితోనే మాట్లాడేవాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వాడు చాలా ప్రయాసంతో వచ్చారు, వాడు ప్రయాసంతో వచ్చారు. లేటై బండి వేయటం ఏది వేయటం మొత్తం మీద అంత దూరం నుంచి వచ్చారు. కనుక వాళ్ళిద్దరి బాధ్యత, పరలోకానికి తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంది. నాకు జీతం వస్తుంది, నేను అయిపోయింది, క్లోజ్ చేసుకున్నాను, వెళ్ళిపోయాను, చంద్రపాలి ఈ పనులు కుదరవు. వాళ్ళిద్దరూ ఆరాటంతో వాకింగ్ కొరకు వచ్చారు. ఎద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి వాకింగ్ చెప్పి వాళ్ళకి భోజనాలు వదిలేసి మళ్ళీ నేను చంద్రపాలి చేయాలి. అప్పట్టుదల్లా, అప్పట్టు అప్పటికి వెళ్ళేటప్పటికి చంద్రపాలను ముగించుకొని రవి వాళ్ళ అమ్మమ్మడి ఇంటికెళ్ళి భోజనం చేసేవాడు. ఒకరోజు అనుకున్నాను, ఒకరోజు ఇంతకాలం నేను 2 సంవత్సరాలు ఉన్నాను, ప్రతి ఆదివారం మానకుండా భోజనం పెడుతున్నాను. వీళ్ళకి ఏమైనా చెయ్యాలి, వీళ్ళ గురించి ఏదైనా ఆలోచన చెయ్యాలి. ఎవరు ఏమనుకున్నా ఏమైపోయిన పరిస్థితుల్లో ఆ పట్టుదలే ఈ దినాన్ని రవి ఉండే ఇల్లు. అది రావాలి మీలో. వాళ్ళు ఇల్లు పెడుతున్నారు, నాకేం సేవకుడుగా పెడుతున్నారు, కట్ట పెట్టుకుంటామని మొక్కుకున్నారు, పెట్టుకున్నారు, అంత మాత్రం విడిచిపెట్టలేదు. ఆ మొక్కు పడితే ఆ కష్టం ఇది నన్ను ఎందుకు చేయగలుగుతున్నామంటే అప్పుడే బాగా నువ్వు ఉడికి బట్టి నేను వదిలిపెట్టేది. వాళ్ళు వచ్చారు వెళ్ళిపోతారు, ఆడ నుంచి వాళ్ళు ఎంతవరకు వచ్చేసారంటే తర్వాత కాలంలో అమ్మో ఇది మనం సింహాద్రి ఎక్కితే రాలేదు, అయ్యగారికి ఇబ్బంది అవుతుంది, అసలు ఇంకా బస్కే వచ్చేసి దేవుడి సన్నిధిలో కూర్చుంటే మంచిదని ఆరాధనకు మొదటే వాళ్ళ మందిరంలోకి వచ్చిన వాళ్ళు దేవుడికి స్తోత్రం. ఆ రోజున వాళ్ళు వదిలిపెట్టేస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, వాళ్ళకి అలవాటు పడిపోతారు. అలా కాదు, మనం కొంత పరిచయం ఈ దినాన్ని తేలిచూచి నీవు పొలం బంగారం బయటికి కంగారు పడి కాదు. కనుక జీవితం అబ్రహాం జీవితంలో ఎస్సాకు ఏది నేర్పించడం లేదు, చూసి నేర్చుకుంటారు. ప్రతిదీ నేర్చుకుంటారు, ప్రతి దాని గురించి ఆలోచించే ప్రతి పని ఉడికే చేసి వదిలిపెట్టేది అది కలవరకు ఏం రాకపోయి ఉన్నా అంతే. ఈ మాట నేను బాగుగా గుర్తించి ఏమైపోయి ఎవరో వచ్చే వరకు, ఎవరు వెళ్ళే వరకు, ఎవరో మందులు కాదు. నువ్వు డ్యూటీకి ఎరగవు, దేవుని మందులు దానికంటే ముందు వచ్చి కూర్చో. దేవుని సన్నిధి నీ అన్నింటినీ ఆయన సఫలం చేస్తాను, నీ అన్నింటిని భద్రం చేస్తాను. ఇది నన్ను వాక్యం ముగించే ముందు నేను ఆ పొత్తుదా నీలో ఉండదు. మరొకసారి నువ్వు చెక్ చేసుకో, ఒకసారి జారిపోతున్నావు నేను ఎక్కడో, ఎక్కడి నుంచో నువ్వు కూలిపోతున్నావు. ఆ భక్తి యొక్క లక్షణాలు నీలో నెలవెల్లగా క్రిందకి వెళ్ళిపోతున్నాయి. ఆ పరీక్ష మరొకసారి భద్రం చేసుకో, ఆలోచించు, పై పై చూడక దేవుని పని. అందుకే నీ వాక్యం మాట్లాడుతుంది, నేను ఎప్పుడు ఆ మాట వాడను కానీ దేవుని పని అశ్రద్ధగా చేయవాడు అంత అంత మాట వాడాడు. అశ్రద్ధగా చేయి, దేవుని మందిరానికి అశ్రద్ధగా రాకు. దయచేసి రెండు చేతులకు నమస్కరిస్తున్నా, అశ్రద్ధగా రాకుని వద్దు దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలో నిలబడాలి.
ఒక నిమిషమైనా నువ్వు మోకరించకపోతే ఇక్కడికి వచ్చాకని అనవసరం. ఒక్క నిమిషమైనా నువ్వు కళ్ళు మూసుకుని దేవా వారమంతా నన్ను కాపాడావు అని చెప్పకపోతే వేస్ట్, ఇక్కడికి రావడం. అక్కడి నుంచే భక్తి నేర్చుకుంటావు, అక్కడి నుంచి నీకు భయము దైవ భయం వస్తుంది. నువ్వు తప్పకుండా ఈ అనుభవంలోనికి మనం రావాల్సింది, నువ్వు రావాల్సింది, ఆ అనుభవంలోనికి రావాల్సింది. మరి నేను కొంచెం నేను హై స్కూల్కి వెళ్ళేటప్పటికి మా ఇంట్లో మా పరిస్థితులు కొంచెం తారుమారు అయిపోయాయి. నేను ఎక్కేటప్పుడు 18 గేదెల దగ్గర నేను పనిచేయాలి, 18 గేదెల దగ్గర పనిచేయాలి. మా నాన్నగారు ఇంట్లో ఉన్న మాట ఏంటంటే, నానా నీవు సండే స్కూల్కి వెళ్ళిపో, పెద్ద గుడికి మేము వెళ్తాం, నువ్వు సండే స్కూల్కి వెళ్ళిపోయి తిరిగి నువ్వు నేరుగా మమ్మ రిలీవ్ చేయాలి, మమ్మ రిలీవ్ చేయాలి, మేము చర్చికి వెళ్ళాలి, నీవు ఇక్కడ ఉండాలి, మేము అక్కడికి వెళ్ళాలి. నీకు పెద్ద గుడితో సంబంధం లేదు, గుడి ఒకటే, కానీ సండే స్కూల్ అనేది చిన్న గుడి అని అర్థం. మేము నన్ను మమ్మల్ని రిలీవ్ చేయాలి, మేము వెళ్ళాలి, మా చర్చికి వెళ్ళాలి. ఒక్కసారి చెప్పాడు ఆ మాట, నాకు ఇంకా గుర్తుంది నా జీవితంలో. నీ సండే స్కూల్ అయిపోయాక పెద్దనాలు చేయడానికి లేదు, నీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చోవడానికి లేదు, నీ స్నేహితుడి దగ్గర ఉండడానికి వీల్లేదు, ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర ఉండడానికి వీల్లేదు. నువ్వు రావాలి, నువ్వు రావాలి. గోరె సంఖ్య ఓ సంఖ్య మూత లోపలికి దూర్చుకొని తల మీద వేసుకొని నువ్వు పొలానికి రావాల్సి ఉంది, పొలానికి రావాల్సి ఉంది. నీ తల తడవకుండా గోరె సంఖ్యను కప్పుకొని రావాలి. అంతే నేను చర్చికి వెళ్ళాలి. మాటలతో నేను చెప్పేది కాదు, ఆ క్రమం నా జీవితంలో నేటికి కూడా, నేటికి కూడా వర్షం వస్తున్నా నీ వాటికి ఆహారం పెట్టాలని అంటే నీవు తల మీద వేసుకున్నటువంటి గోనె సంచితో నీవు వర్షంలో గట్ల మీద ఉన్న గడ్డిని కోసుకొని తెచ్చి వాటికి పెట్టి సాయంకాలం పాడి కొరకు సిద్ధం చేయాలి. దేవుని బిడ్డలారా, మాటలతో కాదు ఆ కష్టం ఇంకా చేయాలి, ఆ కష్టాన్ని ఇంకా చూడాలి. నీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారం కొట్టుకో, ఆయన అధికారం కొట్టుకో. ఆ కష్టం నుంచి ఆ కష్టపడేవాడిని దేవుడు తన సేవకు పిలుస్తాడు. చాలామందిని పిలుస్తారు, వారు పై పైన అశ్రద్ధగా చేసేవాడు సామర్థ్యంగా. నీ జీవితంలో ఒక స్థాయి వచ్చే వరకు సోమరత్వాన్ని దూరంగా తగిలించి చురుగ్గా ఉండడానికి ప్రయత్నించి కష్టంతో పనిచేయడానికి శ్రమించి ఎంతవరకే నేను అనడానికి వీలు. ఆ భారాన్ని తెలియాల్సి లేదు. ఒక అమ్మాయి దొరికింది చాలు, ఈ అమ్మాయి అనుకుని వెళ్ళిపోవడానికి చూడటం లేదు. నా దేవుడు నా తొడ కింద పెట్టుకుని ప్రమాణం చేసి వచ్చాను. పొద బలానికి గుర్తు, పొద బలానికి గుర్తు. ఆ బలమైనటువంటి ఆ ప్రమాణం బలంగానే ఉండాలి, ఏమైపోయినా బలంగానే ఉండాలి. ఆ తీసుకున్న నిర్ణయంగానే ఉండాలి. ఆ కష్టం కష్టంగానే కనబడాలి. ఏమైపోయినా అలిసిపోయిన వాడుగా, సొలసిపోయిన వాడిగా తెలియదు. ఉదయ కుమారుడు గారు చివరి వరకు ఆయన పెద్ద పెద్ద ఆయన నడుస్తుంటే కొన్ని కాదు, ఆయన ఎంబడి వెళ్తూ ఉండేది. ఆటోలో ఇరుక్కుపోయాడు ఆయన, ఆటోలో సర్దుకుపోయాడు ఆయన. జ్ఞాపకం చేసుకో ఈ భారాన్ని, ఈ కష్టాన్ని జ్ఞాపకం చేసుకో. కాలిపోతున్న ఆ గుడిసెలు ఆరాధించవలసిన అంత అవసరత లేదే, అంత అవసరత. ఒకరోజు ఫోన్ చేసి ఆ మహనీయుడు అన్నాడు, నేను నా భార్యను విడిచిపెట్టేద్దాం అనుకున్నానండి, విడిచిపెడదాం అనుకుంటున్నాను అన్నాడు ఫోన్ చేసి. ఏంటి, వయసు అంత అయిపోయి ఇంకా చనిపోయే ఒక సంవత్సరం అనుకున్నాను, ఎందుకండి అన్నాడు. అనుకున్న సమయానికి
ఆరాధనకు రాలేకపోతున్నాను, నేను తయారయ్యి ఉంటున్నాను, నా భార్య ఇంకా జాబు చేస్తుంది, అందుకని సంఘాన విడిచిపెట్టాలి, లేకపోతే ఆమె నన్న విడిచిపెట్టాలి. ఎంత తీర్మానం ఆలోచించు, ఎంత తీర్మానం, ప్రతి ఒక్కొక్క మాట గుండెలను బద్దలు కొట్టే పదాలు నా హృదయంలో దాచుకున్నాను. సంఘమా, దేవుడు నీకంత తీరిగ్గా కనపడుతున్నాడా? దేవుడు నీకంతగా, నువ్వేదో చూసి ఎప్పుడైతే కాదులే, ఎప్పుడైతే కాదంటారులే, కాదంటే వెనక్కి వచ్చేద్దాములే. ఇది కొరకు ఇది దేవుడికి నిబంధన, బాప్తిసం తీసుకున్న దినాన్ని నువ్వు తీసుకున్న నిర్ణయం ఇది, దాని కొరకు ప్రయాసపడు, దాని కొరకు భారం కలదు. ఇలాంటి పరిస్థితులన్నీ తనని దాటుకుంటూ వెళ్ళు, అదే చూస్తాడు, అదే చూస్తాడే, నీవు దాటుతూ ఉన్నదే చూస్తాడే. నీ వంకలన్న ఆయనకు అవసరం లే, ఆయన నువ్వు చేసిందే చూస్తాడు, ఆయన కొరకు చేసింది, ఆయన కొరకు చేసింది ఆయన చూస్తాడు. జ్ఞాపకం చేసుకుంటావా? నిజమైన భక్తి లేదండి, నిజమైన భక్తి చేయదు. ఎవడో చూసే భక్తి, ఎవడో కాసే భక్తి వద్దు. నేను నా దేవుని సన్నిధికి నేను నిజమైన భక్తిగా వెళ్తున్నాను, ఆ భక్తి నేను చేయగలుగుతున్నాను. ఆయన ఏం అడగలేదు, రైట్ టైంకి దేవుని సన్నిధిలో ఓ 2 గంటలు నాకు ఎమ్మని అడుగుతున్నా, ఇవ్వకపోతే ఆయన తీసుకోవడం తెలుసు, ఆయన తీసుకోవడం తెలుసు. అది రాకముందు దేవుడితో లింకప్ చేయదు, నిర్ణయాన్ని మార్చుకో, నీకు ఇచ్చిన బాధ్యతను విస్మరించకు, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు విడిచిపెట్టకు, నువ్వు కనిపెట్టుకుని ఉండవు. ఏమైనా అంతే, ఏమైనా ఎవరు వచ్చినా నాకు ఏది ఏమలాగున్నా అంతే ఆరాధిస్తా, ప్రార్థిస్తా, ప్రభు సన్నిధిలో మోకరిస్తా అంతే. టైం పరిస్థితి పరీక్షలుగా గురించిపెట్టు, ప్రభు త్వరగా రాబోతున్నాడు, చాలా త్వరగా రాబోతున్నాడు, భయంకరమైన దుర్దినాల్లోకి మనం ప్రవేశిస్తున్నాం, నెమ్మది లేని దినాల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ప్రభు నిన్ను కోరుకుంటూ 6 దినాలు నీ ఇష్టానికి అప్పచెప్పాడు, 7వ దినములు దేవుని ఆరాధించలేని అభాక్షుడిగా ఉన్నావు. రైట్ టైం, నీ టైం తెలియదు లేదు, నీ కొరకు నీకు తెలుస్తుంది కానీ దేవుని ఆరాధించే సమయం నీకు తెలియదు. ఇంకెంత కాలం, ఇంకెంత కాలం, కల వచ్చి 1 నిమిషం నేను దౌర్భాగ్యమయ్యా, నా టైం నాకు తెలియడం లేదు, నిన్ను ఆరాధించలేకపోతున్నానని క్షమాపణ కోరుకో. ఈ దినమందైనా సమాధాన సంగతులు నేర్చుకుంటే మనకెంతో ప్రయోజనకరం. నోరు తెలిసి ప్రభు ఈ వారం వరకు నేను ఇలా ఉన్నాను, వచ్చేవారం ఇలా ఉండను, నీకు ఇచ్చిన బాధ్యతలు. ఓ సండే స్కూల్ విడలారా, సండే స్కూల్ కొరకాయ అనుకున్న వాళ్ళారా, ఎవరు వస్తున్నారా, ఎవరి కొరకు చూస్తున్నవారా? వద్దో, దేవుడు నీకు ఇచ్చిన, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత, భక్తేశం తీసుకున్న వాళ్ళారా, దేవుని సముఖంలో నిలవాలని తీర్మానం చేసుకున్న వాళ్ళారా? ప్రభు రాజ్యాన్ని కట్టు, ప్రభు రాజ్యంలో నువ్వు హక్కుదారుడిగా, దేవుని పిల్లలయా, స్త్రీల సమాజమా, నువ్వు ప్రార్థించేవాడిగా. ఎవరు వచ్చినా రాకపోయినా నా దేవుడితో నేను ఉంటా. ఆ ముడిపడినప్పుడు దేవుడు మళ్ళా నేను శక్తివంతులుగా చేస్తాడు, ఆయన మళ్ళా నేను బలవంతులుగా చేస్తాడు. మనమందరం పాపులని, కొన్నిసార్లు జారిపోయిన వాళ్ళని, కొన్నిసార్లు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళని, వాక్యమునకు కట్టుబడు,
వాక్యములకు కట్టుబడి ఒకే రీతిగా ఉండడానికి ప్రయత్నించు. హెచ్చు తగ్గులు నీలో ఉండడానికి వీల్లేదు. కలిసినప్పుడు కౌగులించుకుంటాం, కలవకపోతే దూరంగా ఉండడం, ఇది నా దేవుడు నచ్చదు. నువ్వెవరమైనా సరే ఒకే స్థితిలో ఉంటుంది. నా దేవుడు జన్మించినప్పుడు స్థలము లేదు, నా దేవుడు మరణించినప్పుడు సమాధి లేదు. ఒకే రీతిగా ఉన్నాడు ఆయన. ఎందుకు నువ్వు అలా గిలగచ్చకెళ్ళి ఊగిపోతావు? ఎందుకు నీ వారి తేను అనుభవం పడిపోతావు? ఎందుకు నువ్వు వన్నీను మార్చేసుకుంటావు? ఎందుకు నీ వర్ణాలు మార్చేసుకుంటావు? ఎందుకు నువ్వు క్రీస్తులోకి వచ్చాక కూడా నీ యొక్క ఎప్పుడు అంత పరిస్థితి నువ్వు ఎలాగున్నావు అలా బ్రతికట్టి దేవుడు నిన్ను సౌఖ్యమైన స్థితిలోకి తీసుకెళ్తాడు, సౌభాగ్యమైన స్థితిలోకి వెళ్తాడు. సోమరిగా ఉండకు, నిజమైన భక్తి చెయ్యి, నిజమైన జీవితం జీవించడానికి ప్రయాసపడు. ఎన్ని నీవు ఆ స్థితి లేదు, ఆ పరిస్థితి లేదు, నువ్వు చెక్ చేసుకో. నీ దేవుడు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి నేను ప్రేరేపించి నేను ఈ స్థితిలో ఉంచాను. ఆయన చిత్తం మీద ఆధారపడు. ఒకసారి వీలు కలిగితే మీరు మీ కుర్చీని కిందకి తెగండి. ఒకసారి కుర్చీని మీద కిందకి తెగండి. తెగలిగితే మీ మోకాళ్ళు నొప్పులు లేకపోతే మోకాళ్ళు నొప్పులు ఉండవచ్చు. ఒక నిమిషం మోకాళ్ళు వెయ్యండి. కూర్చుని లేచిపోతే నీలోకి ఏమి జ్వరం పడదు. నువ్వెందుకు పనికిరావు? మోకాళ్ళు వేయి. 10 నిమిషాలు ఈ వారం నేను మోకాళ్ళు వేయాలి, నేను ఇయ్యాలి అనుకున్నాను, వేశాను. దిగు కిందకి, నేను ధన్యులుగా దేవుడు దేవుడు చేస్తాను. సింహాసనం కిందకు దిగు. దేవుడు నేను అక్కడి నుంచి ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను. నేను అందుకే దేవుడు నేను పిలిచాడు కూడా. నువ్వు ప్రత్యేకమైన క్రైస్తవుడిగా ఉండాలి. మన సంఘం అన్ని సంఘాలు లాంటి ఆరాధన పొందుతామని ప్రత్యేకించబడిన భక్తి కావాలి. నిజమైన భక్తిని కోరుతున్నాడు, నిష్కళంకమైన భక్తిని కోరుతున్నాడు. ఆ భక్తి కావాలి. ఆ భక్తి కొరకు దేవుడు నేను పిలుస్తాను. ఆయనే పైనుంచి కిందకి దిగి వచ్చేసాడు. ఆయనే పైన ఉండడానికి వీలుగా కిందకు వచ్చేసాడు. ఆ భక్తి నీలో కావాలి. యాకోబుల దేవుడనని మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రాహాం ఇస్సాకు యాకోబుల దేవుడనని మోషేతో అన్నావు ఉన్నావని. ఆదియు నీవే, అంతము నీవే, ఆదియు నీవే, అంతము నీవే, అత్యంత ప్రేమ మయుడవు నీవే, అనంత మహిమ నీకేనని. హల్లెలూయా గానం చేసేదను, పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణమయ అందుకు ఆరాధన అర్పిస్తును, ఆరాధన అందుకు పాప క్షమాపణ జీవముని చిన్న కరుణమయ అందుకో ఆరాధన అర్పిస్తును.
జీవన్ దేదే దయా కియాచనా కరు తేరీ ఆరాధనా కరు తేరీ ఆరాధనా కరు పాప క్షమా కర్ జీవన్ దేదే దయా కియాచనా కరు తేరీ ఆరాధనా కరు సోదరి సోదరుడా ఈ ప్రత్యేక సమయంలో ప్రభు రెండు చేతులు చాపులు నడుగుతున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాను నిన్ను దీవించడానికి ఎక్కడో చదువుకుంటూ ఎక్కడో గొడ్ల దగ్గర ఉన్న నన్ను దీవించలేదా ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్న నన్ను పిలవలేదా ఈ స్థితిని ప్రభు ఇవ్వలేదా ఈ పరిస్థితిని ప్రభు చూపించలేదా దేవుడు అన్ని విషయాలలో ఆయన కార్యాలు స్పష్టంగా జరిగించడం లేదా నేను ఆశీర్వదించడానికి పిలిచాను దేవుడు నేను దీవించడానికి పిలిచాను ఆశీర్వాద వారసులు అవ్వడానికి దేవుడు నేను పిలిచాను ప్రభువు మీద ఆధారపడు ప్రభువు మీద ఆధారపడు ఆయన సన్నిధిలో ఒక నిమిషం అడుగు ప్రభువాలను దీవించడం అడుగు యాకోబు అడిగాడని మనం చదివే నీవు నన్ను దీవిస్తేనే కానీ నువ్వు ఎందుకడవు నీ తలంపులతో ఆశీర్వదించబడాలనుకుంటున్నావా నీ ఉద్దేశంలో నేను దీవిస్తాననుకుంటున్నావా దేవుని పెట్టినారా ఈ దినాన్ని ఆయన లేకుండా ఏమీ జరగదు నీ జీవితంలో ఆయన రాని నీ బ్రతుకులోకి ఆయన రాని అని చెప్పు మీద నువ్వు ఆధారపడు సోదరి సోదరుడా ఈ దినాన్ని ఈ స్థితిని ఈ పరిస్థితిని కలిగి చేసిన దేవుడు నిన్ను నీ పరిస్థితులు మార్చగలిగిన సమర్థులు ఆయన ఆయన విడుబడి ఎలబోయడం తండ్రి మార్గముగుండా నడిచిన ఇస్సాకు ఆశీర్వదించబడలేదా ఇస్సాకు వారుగా పొట్టలు లేదా మళ్ళా తలపరచబడదు ఎవరు ఏమనుకున్నా ఏమైపోయినా నేను ప్రభువుతో ఉంటాను నేను నా స్నేహితులతో కలిసి ఆరాధిస్తాను ప్రార్థిస్తాను మోకరిస్తాను లోకము యవనస్తులు భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతుండగా ఈ దినాన్ని మోకరిద్దాం ప్రార్థిస్తామని పట్టుదల పట్టుతూ ఈ అర్ధ సంవత్సరం గడిచిపోయినా నీలోనికి రాదా ఏదో నామకార్థమైనటువంటి ఆరాధనే అలవాటు పడిపోయావా అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇది మాత్రమే సరిపోతుంది అనుకుంటావా ఒక్క నిమిషం మోకరించడం అనేక నిమిషాలకు ఆశీర్వాదం నువ్వు చెప్పు ఒక దినాన్ని నేను కూడా ఒక దినాన్ని మోకరించాలయ్యా మా తండ్రి సన్యస్తులకు వెళ్ళు నేను పెద్ద ప్రార్థనకు వెళ్తాను నువ్వు మనలా తిరిగి ఇక్కడ తలమొక్కలా నేను దేవుని సన్నిధిలోకి వెళతాను ఈ దినాన్ని ఆ అనుభవం మా జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడింది ఏ స్నేహితులు ఎవరు మాకు లేరే ఏసే మా స్నేహితులు అన్నట్టుగా జ్ఞాపకం చేసుకో దేవుని సమయాన్ని దేవునికి దేవుని సన్నిధిలో అనుకున్న మాటను కట్టుకొని ఉండు నేను మందిరంలోకి వెళ్ళి మోకరిస్తానంటే ఒకరు మోకరిస్తే అనేక మందిని ప్రభు నడిపిస్తాడు ఆ స్థలానికి ప్రభు మా యవనస్తులను మనం సమకూర్చని అడుగు మనలమ్మలను దర్శించమని అడుగు ప్రార్థన చేసుకుందాం సోదరి డాక్టర్ శ్రీ గారు చిన్న ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం సోదరి
స్తోత్రం 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 పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవానికి పరిశుద్ధమైన బంగారు పాదములకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. గడిచిన వారమంతి తండ్రి నాయన ఈ రెక్కల చంద్ర మీ కాపుదల్లో మా సంఘం అంతటినీ నన్ను భద్రపరిచి తండ్రి నాయన మళ్ళీ తిరిగి సంఘానికి చేర్చి నేను అర్పించి భాగ్యము నేను ఆరాధించే భాగ్యం కలిగించినందుకు నీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ఎందుకు పనికిరాని గాలి వంటి తేలి వంటి జీవితాలు నాయన అయినను తండ్రి నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావయ్యా తండ్రి. మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. దేవా మీ కృపా ఆశీర్వాదం నప్పక తండ్రి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు నాయన. ఆయన్నో తండ్రి నాయన మమ్మల్ని బిడ్డలుగా స్వీకరించావు నాయన తండ్రి నాయన. నువ్వు మమ్మల్ని మాపై కురిపించిన ప్రేమను తండ్రి నాయన ఆశీర్వాదానికి మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఈ అనంత విశ్వాన్ని తండ్రి అత్యుందరంగా సృష్టించిన మహాశిల్పమైన యేసయ్యా మీ పరిశుద్ధమైన నామంకి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మీ యొక్క కరుణామాత్సల్యతో మా పాప విమోచనకై సేవలో బలియాగమై మరణము చేయించి మృత్యు చేయడమై లేదు యేసు నాదానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రీ పరలోకపు తండ్రి మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సమస్త కార్యములను దక్షిణహస్తంతో చేయలేన గొప్ప దేవ ఈ పరిశుద్ధమైన బంగారు పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. దేవా నీ ఒక్కడిగా ఆరాధనకు యోగ్యుడు అయ్యా కనుక నీకు వెతి ప్రజ్ఞాభ్యాసము చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి నాయన. దేవా నీ ఒక్కడిగా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా నీ ఒక్కడిగా ఆరాధనకు యోగ్యుడునైనా విస్తార జన్మల కంఠస్వరం గలవాడవయ్యా వేలాది కోట్లాది సూర్యుల కంటే ఎంతో తేజస్తో ప్రకాశించిన యేసునాథా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. దేవా యోహాను సువార్త 14:14 ద్వారా తండ్రి నా నామమున మీరు ఏమడిగినను చేతనని వాగ్దానం చేసిన గొప్ప దేవుడయ్యా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ప్రతిదీ సాధ్యమైందని తండ్రి ఆయన. దేవా మా కురియడ మా పాదముల తొట్టిళ్ళ కన్నా తండ్రి మాకు చూపించిన గురియత్తుకు మేము పరిగెత్తులాగిన మాకు సహాయం దయచేయమని వేడుకొచ్చి నాను దేవా తండ్రి నాయన. నీ మహిమ గల హస్తములతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. సంఘం అంతట్లో తండ్రి ఎవరెవరు ఏ అవసరతల్లో ఉన్నారో గుర్తెరిగి తండ్రి నేను అందరి అవసరతలు తీర్చే దేవుడు అయినా నువ్వు ఆలస్యం చేసినా దేవ అలక్ష్యం చేయని దేవుడు అయ్యా కనుక నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. దేవ నేను పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నిన్ను సేవించి భాగ్యం మా సిమ్మని వేడుకొంటున్నాము తండ్రి నాయన. సంఘంలో తండ్రి ఎవరైతే ఏ అస్వస్థతలో ఉన్నారో ఏ అనారోగ్యంతో ఉన్నారో ఏ కారణాలు సంఘంలోకి రాకపోయారో దేవ వారందరినీ తండ్రి నాయన వచ్చే వారు సంఘం అందరినీ మందిరాన్ని నింపి తండ్రి నాయన నీ నామానికి మహిమకరంగా మేము జీవించున్నామని సహాయం దయచమని వేడుకొంటున్నాను తండ్రి నాయన. దేవ సంఘంలో ప్రతి చిన్న బిడ్డలు తండ్రి నాయన నీ మందిరానికి వచ్చిన్నారు తండ్రి వారికి స్వస్థత తండ్రి నాయన వారికి ఆరోగ్యం అన్నీ ఇచ్చి దేవా తండ్రి వారికి కాచి కాపాలని వేడుకొంటున్నాను తండ్రి నాయన. దేవుడు కృపలతని బదలేమయ్య దేవా తండ్రి నాయన మమ్మల్ని తండ్రి సజీవ లెక్కలో వచ్చామయ్యా తండ్రి. ఎందుకు పడిన జీవితాలైనా అయినా మీ కృపలో భద్రపరిచామయ్యా గొప్ప దేవుడయ్యా తండ్రి స్థుతులు స్వతను చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. తిరిగి వచ్చే వారం తండ్రి నాయన సంఘమంత తండ్రి నాయన ప్రతి ఒక్కరూ ఉండండి సంఘమంత మధ్యమంతా నిండిపోయినాయన మీకు స్థుతులు చెల్లించి బాక్యం మాకు ఇమ్మని అడిగిస్తున్నాను తండ్రి. వచ్చే వారం తండ్రి ఆరాధించి పర్యంతము మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని అడుగుతుంది. అలాగే తండ్రి సంఘ కాపరి కానీ పాశ్రమ కానీ వారి బిడ్డల్ని ఆశీర్వదించి తీర్చండి నాయన తండ్రి. మీ సేవలో వారికి బలము దయచేయండి తండ్రి నాయన. ఏడింతల ఆత్మలతో తండ్రి ఏడింతల శక్తితో వారిని నింపమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి నాయన. దేవా తండ్రి ప్రీ పనులకు తండ్రి నాయన మహోన్నతులు నాయన దయానిధి నాయన తండ్రి కృపానిధి తండ్రి ఆరోగ్య ప్రదాత నాయన మీ ఎన్ని నామములతో నేను పిలిచినా తండ్రి నాయన వెంటనే పిలిచే దేవుడు వయ పలిగే దేవుడు వయ తండ్రి. దేవా ఈ దీనాలు ప్రార్థనకు చదవండి తండ్రి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నాయన సంఘం అందరికీ తండ్రి నాయన నీ కృప దయచేయమని వేడుకొచ్చున్నా తండ్రి నాయన. హల్లెలూయా 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 యేసు రక్తమే ఇచ్చినాయి శిలువ రక్తమే ఇచ్చినాయి అపవాది క్రియలు మనం తన నాశనం కలగలగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం.